ఏం తిమ్మన్నా నేను? అమ్మా అండి, వెల్కమ్ టు కలగూరగంప. పాత గిన్నెలు గిలాసాలు కాదు కానీ ఆస్తులు పక్కకు పెట్టుకున్నబ్బా, మత్తమ్మ మంచి ఇచ్చింది, నాకు వాటా వచ్చింది ఇది. నిజంగా యాక్చువల్లీ ఏంటంటే ఇవి మత్తమ్మనే పంపించింది, మా పెళ్ళైన కొత్తలో ఇవి వాడట్లేదు అనమాట, వాడకపోతే అమ్మేస్తున్నారు. సో అమ్మేయాలని అనుకున్నది అత్తమ్మ. అమ్మేయాలనుకుంటే నేను అన్న నువ్వు అమ్మొద్దు అట్లాంటివి, అన్నీ దాచిపెట్టి ఎప్పుడోసారి నాకే ఇయ్యన్న. సో పెళ్ళైన 20 ఏళ్ళకి నాకు పాలు వంచి ఇచ్చింది అనమాట, నిజంగానే పాలు వంచి ఇచ్చింది అనుకునే రాయంత కానీ నాకు పంపించింది ఇది. అవును, అసలు ఒక ఇంకో బిందు ఉండాలి, ఏం చేసిందబ్బా? అయ్యో, నాకు ఇవి ఇస్తుందని మా తోటికోడలకి ఇచ్చిందా ఏమి? వందనా, నీకేం ఓపిక ఉండదు, అది కూడా నాకు ఇచ్చేసే బిందె, ఒకవేళ ఇచ్చింటే, లేదంటే అది కూడా తెచ్చుకుంటా. కానీ ఇది అనమాట విషయం. దీన్ని నాకు ఎంత ఇష్టం అంటే ఇట్లా పాతవన్నీ తీయొద్దు, పడేయొద్దు, దాన్ని ఒక మంచి యాంటిక్ పీస్ లాగా వాడుకోవాలనేది ఇష్టం అనమాట. సో ఊర్లో కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద అది నీళ్ళ గోళం ఉండింది మట్టిది, అది కూడా తీసి పెట్టమన్నా బయట పెట్టింది, మళ్ళీ పగిలిందా ఉన్నదో తెలియదు. మొన్న మనం పల్లెకి పోయినప్పుడు కూడా మా పాత ఇంటి దగ్గర పెద్ద రాయి మధ్యలో రోల్ దొవ్వి ఉంది. సో ఏదో ఒక రోజు అది కూడా ఎత్తుకొచ్చుకుంటా. ఇట్లా పాత పాతే అడుగుతా, కానీ కొత్త ఆస్తులు అడగను చూడండి. సరేనా, బాగుంది కదా. ఇదేమో వాటర్ బాయిలరు, దీన్ని తోమినాక ఏం చేద్దామో తర్వాత ఆలోచిద్దాము. అండ్ దాంతోపాటు ఈ బిందె, బట్ అందులో ఇది ఎందుకు పంపించింది దీనిదా? ఇది నాకు తెలియదు, అంటే ఇది ఏమైనా పెడతారేమో, అంటే బొగ్గులకి ఏమైనా పెడతారేమో, ఇవి ఎందుకు పెడతారో నాకు తెలియదు. నిజంగా నేను వాడలేదు, దీనివే అనుకుంటున్నాను నేనైతే. బాగున్నాయి. సో ఇదో గిన్నె, ఇది కూడా అత్తమ్మ వాళ్ళు ఇచ్చింది, ఇదన్నమాట సంగతి. సో ఈ అపురూపమైన ఆస్తులను ఈరోజు ఏం చేయాలనుకున్నా అంటే తోమి నీట్గా పెట్టుకోవాలనుకున్నా, అది మీకు చెప్పుకుంటూ చేసుకుందాం అనుకున్నా. అందరు గిన్నెలు గిలాసులు గడుక్కుంటుంటే ఊడుస్తుంటే ఎంజాయ్ చేస్తారు కదా, ఎప్పుడో ఒకసారి నాది కూడా చూడండి, 2 ఏళ్ళలో ఫస్ట్ టైం చూపిస్తున్నా. మీరందరు కక్ష కట్టినట్టు కొందరు అందరు కాదు కొందరు ఎప్పుడో కర్మ గాలి కష్టం లేకుండా బాత్రూమ్ క్లీన్ చేయడం చూపిస్తానా, అది ఏదో అన్న అట్లా ఫ్లోలో ఇక పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు బాత్రూమ్లు కడుగుతావు, ఎప్పుడు బాత్రూమ్లు కడుగుతావు, ఎప్పుడు బాత్రూమ్లు కడుగుతావు, నన్ను శ్రీదేవితో బాత్రూమ్లు కడిగిపోయాలని డిసైడ్ చేసుకున్నారు మీరు? ఏం చూపిస్తాబ్బా, మా బాత్రూమ్లే, మా బాత్రూమ్లు క్లీన్గా ఉన్నాయి. అండ్ వాష్ ఏరియాలో కూడా ఎప్పుడో ఒకసారి ఒక 4 రోజులు మీరు ఏం కడగకుండా నేను తర్వాత వీడియో తీయాలన్నా, అది ఎప్పుడు నాకు తెలియకుండా కడిగేసారు. ఇదేదో బాగానే పాకుర్లా కనబడుతుంది నాకు, చూద్దాం దీన్ని, ఇదే తర్వాత క్లీన్ చేసి చూపిస్తా. మళ్ళీ ఈరోజు కాదు, ఎప్పుడో ఎప్పుడన్నా చేపిస్తాబ్బా, ఒక 2, 3, 4, 5 నెలలు అయినాకనో, సంవత్సరం అయినాకనో చేసి చూపిస్తాను. కానీ ఊకే బాత్రూమ్ అడుగు శ్రీదేవి అనకుండా నన్ను అడగనని కాదు, అదేదో మీరు ఎట్లన్నా సరే శ్రీదేవితో అడిగిపోయాలన్నట్టుంది కథ. ఈరోజు మాత్రము మా అత్త మంచి ఇచ్చిన ఆస్తులను నున్నగా తోముకొని పెట్టుకొని మెరిపిద్దాం. నాకు ఇక్కడ ఒక ఫ్లవర్ వాజు, అండ్ ఇక్కడ ఓపెన్ ఉంది, దీన్ని ఇట్లా ఓపెన్ పెట్టేసి ఇదొకటి ఫ్లవర్ దిట్లేదని పెడదామా? ఐడియా ఇవ్వండి అబ్బా, ఎవరన్నా యాంటిక్ పీసెస్ డిజైన్ చేసేటోళ్ళు, అంటే డిజైన్ కాదు యాంటిక్ పీసెస్ను బాగా యూజ్ చేసేటోళ్ళు డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు దీన్ని అనే దాని మీద మీరు ఐడియాస్ ఇస్తే దాని ప్రకారం పెట్టుకుందాం. నాకు ఈ దీన్ని చూస్తే వచ్చిన ఐడియా ఒకటే, ఈడ ఏదన్నా చిన్న ఫ్లవర్ పాట్స్ పెట్టుకో, పాట్ పెట్టుకోవచ్చు అనిపించింది. ఇక్కడ ఏదన్నా, అండ్ ఈ కొండలకు ఏం చేయొచ్చు, ఇదేం చేయొచ్చు మీరు చెప్తే నేను చేసుకుంటాబ్బా. ఆ రోజు మా అత్తమ్మని అడిగినా కానీ ఏం చేయొచ్చు అన్న ఐడియాతో మాత్రం అడగలేదు. ఇంట్లో పెట్టుకుంటే బాగుంటాయి, ఇట్లా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఇంట్లో మెరుస్తుంటాయని అనిపించింది అంతే. ఆ మెరువనికి ఎన్నిసార్లు తోమాలనో దేవునికి తెలుసు. ఇదన్నమాట విషయం. తోముకుందామా గిన్నెలు? ఇది మా ఆయనని అడగాల, దాని కింద బాయిలర్ కింద పెట్టేదేనేమో మరి, నాకైతే తెలియదు. మా ఇంట్లో బాయిలర్ లేదు, మస్తు కట్టెలు, అడవిలో మేము బుట్టి పెరిగింది కట్టెలు, కట్టెలు పోయి నీళ్ళు కాసుకున్నాడు తెలుసు, బాయిలర్లో కాసుకోడు తెలియదు మనకు. అవును, ఈ పీతాంబర్లు ఏం కలుపుతారబ్బా, ఏం కెమికల్ ఉంటుంది గిన్నెలను తెల్లగానికి? అప్పుడైతే మా అవ్వ బూడిదిలా ఏమేస్తుండే, యాక్చువల్గా ఆవు పిడకలతో చేసిన బూడితోనే తోముతుండే ఇంట్లో. ఇట్లా ఏదో అర్థంగా కూర్చొని
నా ఫ్లోలో నేను మాట్లాడుతుంటా, గబుక్కున కెమెరా బంద్ చేస్తావు, గబుక్కున మళ్ళీ నేను ఇక ఆగకుండా మాట్లాడుతూనే ఉంటా ఇక అన్ని కట్ చేస్తారు. మీరు బ్లూపర్స్ అడుగుతారు కదా, ఇవే బ్లూపర్స్ అవుతాయి. కెమెరా ఉన్నదా లేదు కూడా పట్టించుకోరు, మాట్లాడుతూనే ఉంటా. టైం ఇవ్వా అంటారు, టైం ఇచ్చి ననుకో ఆగి ననుకో ముచ్చట్లు రావు నాకు. ఇది సంగతి. దీనిలో ఏముంది ఇంకా? అయ్యయ్యో, ఇదేంది అరసలు చేసుకునే పీటనా? ఇదేందుకు ఇచ్చింది? నా కోడలు అరసలు బాగా చేస్తుంది అనుకున్నదేమో. అరసలు చెయ్యదు కోడలు, అరసలు కొనుక్కొచ్చుకొని తింటుంది. అది సంగతి. నువ్వు ఇడుండమ్మా, చిన్నకి ఇస్తే ఆడుకునికే బాగుంది. ఇది నీళ్ళి బాగా కూర్చున్నా కదా అంటుందో మనకి. ఏం తెమ్మన్నా నేను? అమ్మా అంకమ్మా, అది చూడండి, నేను స్క్రబ్ చెప్తే ఓసారి సబ్బు తెచ్చిన, ఓసారి టబ్బు పట్టుకొచ్చింది మా దుర్గా. ఇట్లున్నారు నాకు పరమానంద శిష్యులు. ఇట్లా బిన్నె తీసుకోవాలేను, పీతాంబరి లేక ముందు ఎట్లా తోముతున్నారు. బేగం బజార్ పోయి అక్కడ పాలిష్ పడతారు చూడు, వాళ్ళతో పట్టించుకొచ్చుకుంటే బాగుంటుందేమో. ఈ దోమి రేపటి దాకా దోమితోనే ఏం పాడు. నాకు బాగా వచ్చి అంట్లు దోమ నీకు. ఇదంతా ఉండాలా? నేను దోమాలంటే ఇన్ని అంట్లు ఉండాలి, లేకపోతే దోమ ఏది కొనుక్కొని చేసుడు రానే రాదు మనకి. అబ్బా ఇది బాలే, అది అది ఇస్తుందా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా లోపల బాయిలర్ ఎట్లుంటుందో. ఓ రంగు రంగులు రకరకాలుగా ఉందబ్బా, ఇన్ని పార్ట్స్ ఉంటాయా? ఇదంతా ఏంది, సేమ్ మన గీజర్లా, గీజర్ టైప్ ఇదంతా నీళ్ళ. ఇది దోమే వరకు నా తాతలు దిగొచ్చేటట్టున్నారుగా. ఒకరు ఇది ఒకరు దోమని నేను ఈ దోమ కూడా ముచ్చట పెడతాను. ఆయన ఒక ఈ దోమనికే నాకు ఇద్దరు అసిస్టెంట్లు, మీకు చూపించాలన్నా వద్ద దాచి పెడుతున్నా వాళ్ళను. నేనేదో తోమినట్టు బిల్డప్, ఇది అంత సీన్ లేదు, అంత ఈజీగా వచ్చేటట్లు లేదు. ఎవరి తెల్ల అయితే సుతం సబ్బు పెడితే కాదు, అరే చింతపండు పెట్టి తోముతారు. చింతపండు బూడిది పెట్టి తోమితే ఒకరు ఏంజలు అవుతాయి. మరి బాగా తోమినాక అప్పుడు ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అని చూపి. అప్పుడు మా వాళ్ళందరూ సీదే ఎంత బాగా గిన్నెలు తోముతుంది అని వాళ్ళ ఇళ్ళకి పోయినప్పుడల్లా నన్ను తోమిస్తారే. గిన్నెలు దోమనికి ఇద్దరు అసిస్టెంట్లు, ఆ సూపర్వైజర్ ఒక ఆమె నిలబడ్డది. రోజు ఉంటారు ఆటలు తోమేటా ఆమె అట నిలబడ్డది, నేను ఎట్లా తోముతున్నాను చూస్తుంది. తోము అట్లా బిర్యానీ చేసుకుందాం, కుండ బిర్యానీ లేక బిందె బిర్యానీ చేసుకుందాం. నందు నువ్వు కూడా ఏమైనా తీసుకొని కూర్చో, నన్ను అట్లా వదలదు మనకు. ఒకటి దగ్గర రుద్దాలి ఇప్పుడు. అదే 20 ఏళ్ళు అయింటుంది మా అత్తమ్మ దీన్ని దాచిపెట్టి. మా పెళ్ళైన కొత్తలు ఉండే బాయిలర్ బయట. గిన్నెలు దోమనికి నైట్ వేసుకొని ఏం కూర్చోలేదబ్బా, లాంగ్ ఫ్రాక్ స్టైల్ గా కూర్చుంది ఎంత జరగదు. ఎప్పుడో శిల్పారామంలో ఉన్నా కొని ఇంకా 2-3 కుట్టి అనేసి అడ్వాన్స్ ఇచ్చి ఇంకా 4-5 కొని కవర్లు అక్కడే మర్చిపోయి, ఆ పైసలు అక్కడే మర్చిపోయి, ఆమెను కూడా మర్చిపోయి, తర్వాత ఒక ఫోన్ నెంబర్ ఉండే అది ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేరు. ఇంకా పర్మనెంట్ స్టాల్ అన్నారు కానీ మళ్ళీ నేను 80 వెతకాల నంబరు, స్టాల్ నంబర్ కూడా గుర్తులేదు. అట్లా మొత్తం పోయినాయి పాపం. తర్వాత ఎంబడే కాల్ చేసి మళ్ళీ వస్తా వారం రోజుల్లో తీసుకుంటా అని చెప్పినా సరే అన్నారు. ఇక తర్వాత నేను మర్చిపోయి 6 నెలలు అయినా ఫోన్ చేస్తే వాళ్ళు లేరు, నేను లేను. అదనమాట సంగతి, దీని వెనుక కథ. మా అత్తకు భలే కోపం ఉన్నట్టుంది నా మీద, అందుకే ఇట్లా పంపించింది. బాగా పని చెప్పిస్తాం దీంతో అని. ఏం లే ఉట్టిగా అంటున్నా, మా అత్త మాకు బాగా తెలుసు నేను మొండి దానిలాగా పని చేస్తాను.
నువ్వు తోమకు తోము అట్లా పోలేదు సంసారం ఇంకా కాలేదు. ఒక్కటి దగ్గర చాలా సేఫ్ జోమ్. అలా ఎక్కువ తీసుకో పౌడర్ అట్లా కుదరదు. బాగా పౌడర్ తీసుకోవాలి. ఇది కూడా తీసుకో. ఇంట్లో అంట్లో కూడా గిట్లనే తోమిస్తా అనుకోకుండా అబ్బా. అంటే ముగ్గురం నలుగురం తోమతాం అనుకోకండి. మీకు గబగబా అయిపోవాలి. ఇట్లనే వీడియో తీసుకుంటే పోతే పొద్దుపుకేమో మళ్ళీ తెల్లారవుతుంది. మెరిసేది కూడా మీకు చూపిద్దాం అర్జెంట్ కానీ అట్లా చేస్తున్నా అనమాట. గాయత్రి నానే ఇచ్చిందని నేను తోముతున్నా. నెక్స్ట్ నీకే కాబట్టి నువ్వు కూడా ఇట్లా తోముకోవాలి చూడు. ఏదో ఒకరోజు తోముతావా? చిన్ని తోము తోమిస్తావా? అది నిన్ను నన్ను ఇద్దరిని కలిసి తోముతుంది. అమాయకురాలనుకున్నావా? అది మీకంటే నేనే పెద్ద దొమ్మిన. పాపం అమ్మ ఏం దొంతావు నేను దొంతా అనడం లేదు. ముద్దుగా చింతపండు అడిగితే చింతపండు తెచ్చిస్తుంది పిల్ల. అయ్యయ్యో పక్కన పెట్టండి తిన్నాక దొంతావా? అమ్మయ్యా ఇది సంగతి. పూల కుండీల స్టాండ్ నువ్వు పనిచేస్తలేవు. తీయగా అవుతుంది కదా పని. పరిచింత పని తొందంతే పోతుంది అంటావా? ఇట్లా కాదబ్బా, ఒకరోజు బేగంబా జరుక్కోయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో సమ్మావు ఏదో లిక్విడ్తో ఒక్కసారి పాలిషింగ్ వేసిస్తే అది నల్లగా కాదు. జస్ట్ మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు ఐడియా ఏముందంటే మన దీపాల స్టాండ్ ఉంది కదా మనది, ఫస్ట్ టైం కొన్నప్పుడు అట్లా కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ టైం ఆ బల్బ్స్ పోయినాయి కదా, సిరీస్ బల్బ్స్ పోయినప్పుడు మళ్ళీ పెట్టేయడానికి ఇచ్చినప్పుడు అలా చెప్పిన అనమాట. ఇదో దీని తోముడు తూడుచుండ వల్ల కాదు, ఏదైనా చేసిండంటే సమ్మో ఏదో కోటింగ్ అన్నారు వేసిండన్న. వేసి ఇచ్చిన 1 ఇయర్ అవుతుంది, అట్లనే ఉంది, నల్లగా కాలేదు. అట్లా దీనికి కూడా ఏదైనా చేపించుకొస్తాం, పని చేద్దాం. బాగా ఉన్నావు దుర్గోయ్. ఇది కలయి పోసిన ఇది దీంట్లో బిర్యానీ వండుకుందాం మనం. బాగుంది బాగుంది బిర్యానీకి. ఇదన్నమాట విషయం. బాగా తెల్లగా తోమినామా? వాళ్ళు తోమినా సరే క్రెడిట్ అంతా నాకేయండబ్బా. మొత్తం మీద గిన్నెలతో కూడా అయిపోయింది మన వీడియోలో. అన్నిటితో పాటు గంపలు అది కూడా వేసేసినాము. ఇట్లా అత్తమ్మ వంచిచ్చిన ఆస్తులను భద్రంగా దాచుకునే ఉత్తమురాలైన కోడలుని అది మీరు ఒప్పుకొని తీరాల్సిందే. నాకు సబ్స్క్రైబ్ కొట్టాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో వరకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఇందులో ఏం నచ్చ నీకుందని మాత్రం అడగకూడదు. దేవుడో బాయ్.